అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అమీర్పేట సన్నత్ నగర్లో ఉన్నాం. చాలామంది మనకి ఈ సన్నత్ నగర్ మూసాపేట కోకట్పల్లి ఈ రూట్లో కొన్ని కమ్యూనిటీస్ అనేది అడిగారు. పర్టికులర్గా వాళ్ళు కొన్ని కమ్యూనిటీ పేరు చెప్పి కూడా కొంతమంది మనకి ఒక మేడమ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మేడమ్స్ అడిగారు. ఒక 5 నెంబర్స్ వరకు పర్టికులర్గా అడిగారు. పలానా కమ్యూనిటీలు అయితే 100% మేము తీసుకుంటాం సార్ అక్కడని. ఫర్నిచర్ అయినా ఇతౌట్ ఫర్నిచర్ అయినా పర్లేదు, 3 ఇయర్స్ వరకు ఓల్డ్ అయినా అన్నారు. మనం ఇప్పుడు చూపిస్తున్న ఫర్నిచర్తో ఉన్న ఫ్లాట్ అనేది ఒకటే మనకి సేల్కి వచ్చింది, 3 BHK ఫ్లాట్. సేమ్ మనకి బిఫోర్ ఎవరైతే మనకు పర్టికులర్ ప్రాజెక్ట్ అడిగారో ఆ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు అనేది వీడియో షూట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. ఇది గేటెడ్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, చాలామంది ఇంకోటి మనకి సన్లైటు ఫ్లాట్లోకి వచ్చేటట్టు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు చూడవచ్చు, మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఓకే, న్యూ ఫ్లాటు ఇది, మనకు 1 ఇయర్ ఓల్డ్ ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు అందుకే చాలామందికి నేను చెప్తున్నా, మీకు ఏ ప్రాజెక్టులో కావాలో ప్రాజెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను ఆ ప్రాజెక్టులో మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అనేది మీకు వీడియోస్ అనేది 1/1 తీస్తాం. ఎందుకంటే మనం టైం సరిపోక వీడియోస్ అనేది చాలా తీయట్లేదు. మాకు ఇప్పుడు ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కొంతమంది శ్రీనగర్ కాలనీ అడుగుతున్నారు. ఈ ఏరియాస్లో కొన్ని ప్రాపర్టీస్ మనం ఎక్కువ మోర్ దెన్ రిక్వైర్మెంట్ వస్తేనే మనం అప్పుడు అనేది ఆ ఏరియా మీద మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ఒకసారి వీడియో అనేది తీయగలుగుతాము. లేదంటే వితౌట్ వీడియో కూడా చూపిస్తాం, చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా, ఇది హాల్ అండి. మీకు ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, మీకు వెంటిలేషన్ వైజ్గా మీకు చాలా బాగుంటుంది. మీకు పిన్ టు పిన్ అనేది మీకు అది క్లియర్గా చూపిస్తాను. ఇది మీకు టీవీ యూనిట్. ఓకే, మీకు స్ట్రైట్లో ఇక్కడ వచ్చేసి డైనింగ్, మీకు ఎదురు బాల్కనీ వస్తుంది, చూడవచ్చు. ఇది మనకు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాము. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ అండి, డైనింగ్ దగ్గర. మన ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మనకి ఇటు సైడ్ విండో ఒకటి ఇవ్వటం జరిగింది, కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఓకే, ఫాల్ సీలింగు. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, మీకు 1 ఇయరే కాబట్టి మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు. ఓకే, 1 ఇయర్ ఓల్డ్ అండి ఇది. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు, సిట్టింగు, గ్రేజరు, షవర్. ఓకే, మరి ఇక్కడ చూసినైతే డైనింగ్, ఇది ఇది డైనింగ్ ఏరియా. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ చూడండి, మీకు ప్రేయర్ గది అనేది ఇక్కడ పెట్టారు వీళ్ళు, ఇక్కడ వుడ్ అనేది చేసుకున్నారు. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది బాల్కనీ. మనకు హై ఎండ్ ఫ్లోర్లోనే ఉన్నామండి, మీకు ఆ ఫ్లోర్ అనేది ఆ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఇంకొకటి, చాలామంది మెట్రోకి దగ్గరలోనే అడుగుతున్నారు. మీరు చూసినట్టయితే ఇక్కడే మనకి మెట్రో అనేది కనపడుతుంది చూడండి, అది మెట్రో లైను. ఓకే, మీకు అది వచ్చేసి మెట్రో లైను. చాలామంది మనకి మెట్రోకి 1 కిలోమీటర్లు ఉంటే చూడండి సార్ అంటున్నారు. మీకు ఇది 1 కిలోమీటర్ కాదండి, 100 మీటర్లోనే ఉంది మనకి ఇప్పుడు ఈ ఫ్లాట్ అయితే చూడవచ్చు. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హౌస్ ఫ్లాట్ ఇల్లు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ చూద్దామండి. ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ అనేది ఇచ్చారు, ఇది కిచెను చూడండి. కిచెన్ మీకు ఇటు సైడ్ ఒక ప్లాట్ఫారం ఇచ్చారు. మీకు వాష్ ఏరియా కూడా దీంట్లోనే ఇలా కలిపించారు చూడవచ్చు. మీకు అక్కడ కబోర్డ్స్, ఇది విండో, 2 వాషింగ్ మిషన్లు అనేది పెట్టుకున్నారు వీళ్ళు. మీరు చూడవచ్చు అక్కడ, మీరు ఇటు సైడ్ చూసినట్టయితే
కబోర్డ్స్ ఓకే. సన్లైట్ పడాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా చూడవచ్చు, అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. ఒక మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, రెండు బెడ్రూమ్లకి కామన్ బాత్రూమ్ అనేది ఉంటుందండి. గమనించండి, మీకు ఇటు సైడ్ విండో, ఫ్లాట్ అయితే కార్నర్ ఉంటుందండి. ఓకే, ఫ్లాట్ కార్నరు. వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది. చూడండి కబోర్డ్స్, ఓకే. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మనకి థర్డ్ బెడ్రూము. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, రెండింటికి కలిపి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. మనం ఇక్కడ చూడవచ్చు సిట్టింగ్. హ్యాండ్ వాష్ ఇక్కడ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్. మీకు ఇటు సైడ్ విండో వచ్చింది, ఫాల్ సీలింగ్ చూడవచ్చు, కబోర్డ్స్. మీకు అటు సైడ్ ఒక విండో వచ్చింది, అక్కడ స్టడీ టేబుల్ వచ్చింది, ఏసీ ప్రొసీజర్ అక్కడ ప్రొవిజర్, స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఓకే, ఇది అండి డీటెయిల్స్ మనకి. ఇది 3 BHK, మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఈస్ట్ సన్లైట్ కావాలన్న వాళ్ళకి, అంటే సన్లైట్ డైరెక్ట్గా ఫ్లాట్లో పడాలన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలా చాలామంది అడిగారు, పర్టికులర్గా ఈ ప్రాపర్టీ ఈ కమ్యూనిటీలోనే అడిగారు. ఓకే, వాళ్ళ గురించి అనేది మ్యాక్సిమం తీసాం. అంటే ఒకళ్ళిద్దరు అడిగినాయి కాదు, చాలామంది ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేది రావటం వల్ల మనకి మెట్రో దగ్గరలో ఈ హైవేకి అడిగారు కాబట్టి మనం ఈ ప్రాపర్టీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మోర్ దెన్ పర్సంటేజ్ ఎక్కువ అడిగినప్పుడు 100% మీకు ఆ కమ్యూనిటీలోనే మనం తీసుకొస్తాం. అదైతే క్లారిటీ. ఓకే, ఇది డీటెయిల్స్. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 1490 SFT అనేది స్క్వేర్ ఫీట్ సైజ్ అండి. ఇది గమనించండి, టాప్ ఫ్లోర్లోనే ఉంటుంది. కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ వద్దంటారు, ఇది అలా ఏముండదు, మీకు టాప్ ఫ్లోర్లోనే ఉంటుంది. పైన మీకు ఏ ఫ్లోర్ ఏంటనేది మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్గా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.